పవనే కనిపిస్తాడు మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా కథానాయికగా రాబోతున్న సినిమా బోలా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో విడుదల ముందుస్తూ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, అమ్మ ప్రేమ అభిమానుల ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టదు, అది చల్లగా మదిని హత్తుకుంటుంది. అందుకే మీరందరూ గర్వపడేలా ఉండాలని, ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ముందుకెళ్తున్నా, నా మనసును నచ్చిన చేసిన చిత్రం ఇది, రీమేక్లు చేస్తుంటారని కొందరు తరచూ అడుగుతుంటారు. ఓ మంచి కథ దొరికినప్పుడు దాన్ని మన ప్రేక్షకులకు చూపించేందుకు రీమేక్ చేస్తే తప్పేంటన్నది నాకు అర్థం కాదు. ఈ బోలా శంకర్ మాతృక వేదాలం ఏ ఓటీటీ వేదికలోనూ అందుబాటులో లేదు, ఎవరూ చూడలేదు. అందుకే ధైర్యంగా ఈ చిత్రం చేసేందుకు ముందుకొచ్చా. ఇది ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఇది సూపర్ హిట్ అవుతుందన్న భరోసా అందరిలో కనిపించింది. ఇందులో నేనెక్కడ కనిపించను, తమ్ముడు పవనే కనిపిస్తాడు. అది ప్రేక్షకులకు కనుల విందుగా ఉంటుందని మెగాస్టార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విశ్వకార్తిక, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిఎస్కే స్క్రీన్స్. సబ్స్క్రైబ్ టు డిఎస్కే స్క్రీన్. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ చైతన్ చీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిఎస్కే స్క్రీన్స్. థ్యాంక్ యూ. I request everybody to please do subscribe DSK Screens. ఎలాంటి ఈవెంట్ అయినా మీ అందరికీ ఇంట్లో కూర్చొని కళ్ళ ముందే చూసుకోవాలి అనుకుంటే, అండ్ ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ ఏదైనా సరే మీకు తెలియాలి అనుకుంటే, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డిఎస్కే స్క్రీన్. థ్యాంక్ యూ.